శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు సగసని 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 సగమగమగమగని చీలాసౌ శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం నువ్వందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి మునివేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఏమిటి నువ్వు చేసుకుంటావా? గిరి గిరి అవునమ్మా. జగన్ అన్న వ్యక్తి ఎలాంటి వాడు, అతని మనసు ఎలాంటిదో తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. అతను ఎవరైతే మాకేమయ్యా, యువతలు పోయింది మా పరువు. మీ పరువు పోయిందా? ఏం పోయింది? నిశ్చితార్థం చేసుకున్నారు, పెళ్లి చేద్దాం అనుకున్నారు. టీవీలో ఒక న్యూస్ చూసి రాతంతం చేస్తున్నారు మీరు. అసలు అక్కడ ఏం జరిగిందో అడిగి కనుక్కున్నారు మీరు? జగన్ హోటల్కి ఎందుకు వెళ్ళాడు, తెలియకుండా నీలిమి గదిలోకి ఎందుకు వెళ్ళాడు అని అడిగారా మీరు ఎవరైనా? అనుకోకుండా పోలీసులు వచ్చారు. పబ్లిసిటీ కోసం టీవీ ఛానల్ వల్ల న్యూస్ టెలికాస్ట్ చేశారు. దొరికాక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఏదో కట్టుకథలు చెప్తారులే. ఆ అవసరం మా జగన్కి ఎప్పుడూ లేదు. నిజంగా మేము తప్పు చేసిన వాళ్ళం అయితే నీలిమని దిగబెట్టడానికి ఊరు వచ్చేవాళ్ళం కాదు. తప్పు చేసింది కాక మళ్ళీ సమర్థింపు ఒకటా? తప్ప, ఎవరి తప్పు? జగిరి ఊరుకోరా, నువ్వు ఉండరా. ఏ, వీళ్ళెవరు తప్పు చేయలేదా? ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపే ముందు ఒకసారి మన అంతరాత్మను కూడా ప్రశ్నించుకోవాలి. మాట జారే ముందు మనలోకి తొంగి చూసుకోవాలి. ఒకళ్ళ మీద నింద వేసేటప్పుడు మనం ఎలాంటి వాళ్ళని ఆలోచించాలి. ఇన్ని చెప్తున్నావు, అసలు ఎవరు బాబు నువ్వు? వీడు నా స్నేహితుడు. నీలిమను పెళ్లి చేసుకుంటానో సరే, మీ వాళ్ళని తీసుకురా. నాకున్నది జగన్ ఒక్కడే. ఓ, అనుకున్నా. ఈ అమ్మాయి మీద ఇంత ప్రచారం జరిగినా పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చావు. అంతేలే, నీలాంటి అనాథలే ఇలాంటి సంబంధానికి ఒప్పుకునేది. ఆపండి. ఎవడు అనాథ? వీడు అనాథ, వీడు నా రెండో కొడుకు. చూడండి,
ఇంతవరకు మీరు నన్ను ఏమన్నా పడ్డాను. గిరిని ఏదైనా అనే అధికారం మీకు లేదు. గిరి నా ఫ్రెండే కాదు, నా ప్రాణం. మరి ఇంకే, నీ ప్రాణ స్నేహితుడికి ఇప్పుడే ఇక్కడే ఈ అమ్మాయితో పెళ్లి జరిపించు. ఇప్పుడా పెళ్ళన్నాక కొన్ని పద్ధతులుంటాయి. ఆహా, ఈ అమ్మాయి వ్యవహారం పద్ధతిగా జరిగిందా? అన్ని సక్రమంగా జరగడానికి ఈ కుర్రాడిక వెనక ముందు ఎవరు లేరు, పైగా అనాథ. ఆవేశంలో పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళగానే అన్ని మర్చిపోయి మెల్లగా జారుకుంటాడు. ఇలాంటివి ఎన్ని చూడలేదు. చూడండి, గిరి నా స్నేహితుడే కాదు, నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువే. మంచి ముహూర్తం చూసి అన్ని సంగతులు మాట్లాడుకుందాం. చూడమ్మా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఆలస్యం చేస్తే ఇలాంటి పిల్లకి అసలు పెళ్ళే కాదు. చూడండి, కాస్త ఆగి ఆలోచించి. ఇలాంటివన్నీ వేడి మీద ఉన్నప్పుడే జరగాలి. చల్లారిందనుకో, ఎవరి దారి వారిదే. జగన్, ప్రాణం తీసుకోమన్నా సరే నేను మీరు చెప్పినట్లు ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ఏర్పాటు చేయండి. ఏవైందో ఏమిటో, నేను మీ ఇంటికి వెళ్ళారా వెళ్ళు, అతను ఏమన్నాడు, జగన్ గారిని ఏమైనా అన్నారేమో. హలో సాంబయ్య, నేనేనమ్మా. క్షేమంగా చేరారా అమ్మా? ఇక్కడ అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. పోనీలేమ్మా. స్రవంత్ ఒకసారి పిలు. పక్కనే ఉందమ్మా, ఇస్తానమ్మా. అమ్మగారు. అమ్మా, ఎక్కడున్నారు? నీలిమెంటి దగ్గర ఉన్నా స్రవంతి. అక్కడ పరిస్థితి ఎలా ఉందమ్మా? కంగారు పడాల్సిందేం లేదు స్రవంతి, అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి. అక్కడ ఏమైందోనని అది చెప్పడానికే ఫోన్ చేశాను స్రవంతి. ఇక్కడే ఇబ్బంది లేదు. నీలిమ అన్నయ్య ఏమన్నారు? అన్నీ వచ్చాక చెప్తాను స్రవంతి. వాళ్ళేమీ జగన్ గారిని అపార్థం చేసుకోలేదు కదా? చిన్న చిన్న మనస్తాపాలు ఇలాంటి విషయాల్లో మామూలేగా స్రవంతి. చిన్న ఇబ్బంది వస్తే గిరి సర్దుబాటు చేశాడు. నాకు అదే ధైర్యం అమ్మా. గిరన్నయ్య పక్కనుంటే జగన్ గారికి ఏ సమస్య రానివ్వడు. గిరి నా కడుపున పుట్టకపోయినా మన ఇంటి పరువు మర్యాదల కోసం వాడు చాలా చేశాడు స్రవంతి. నాకు తెలుసమ్మా, ఏ సమస్య వచ్చినా తను అడ్డుపడతాడు, కానీ జగన్ గారి మీద మాట పడినివ్వడు. నీలిమ సమస్య ఒక కొలిక్కొచ్చినందుకు నాకు సంతోషంగా ఉందమ్మా.
మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి హ్యాపీగా ఉంటే అంతే చాలు. మనం ఉన్నాగా అన్ని శుభంగానే జరుగుతాయి. అన్ని విషయాలు నేను వచ్చి చెప్తానులే శ్రవంతి. ఇవన్నీ ఆలోచిస్తూ నువ్వు మనసు పాడు చేసుకుంటావని ఫోన్ చేశాను. ఉంటాను. సరేనమ్మా. ఓ గండం గట్టెక్కింది ఆడపిల్ల విషయం కదమ్మా. జగన్ గారు గిరణయ్య ఉన్నంత వరకు ఆ అమ్మాయికి ఏ సమస్య ఉండదు. నీలిమ ఆనందంగా ఉండడమే కదా సాంబయ్య మనకు కావాల్సింది. అవునమ్మా.